ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, ఈ ప్రొడ్యూసర్లు చెప్పే కథలో లేకపోతే ప్రొడ్యూసర్కి నచ్చి ఈ సినిమా చేద్దాం అని ఒక బడ్జెట్తో చేసి బడ్జెట్ ప్లాన్ చేసుకుని వచ్చే కథల్ని మీ యంగ్ హీరోస్ అంత ఈజీగా ఈ మధ్య రోజుల్లో యాక్సెప్ట్ చేయట్లా. అవునండి, స్వాతి ముత్యానికి దీనికి మధ్యలో కూడా నేను 15 కథలు విన్నాను. ఓ, 15 కథలు విన్నాకే ఈ కథను నేను ఒప్పుకున్నాను. అవునా? ఆ 15 కథలు నిన్ను ఎందుకు ఇంప్రెస్ చేయలేకపోయి? దాంట్లో ఒక కొత్తదనం లేదండి. అంటే ప్రతి దాంట్లో ఒక కొత్తదనం లేదు. నేను కొత్తగా థియేటర్కి ఆడియన్స్ని రమ్మని చెప్పడానికి ఒక యూనిక్ పాయింట్ లేదు. నేను ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడుతున్న 150 రూపాయలు కానీ ఒక టికెట్ మీద, లేకపోతే వాళ్ళు మన వాళ్ళు వచ్చి థియేటర్లో కూర్చునే 2.5 అవర్స్ సమయం కానీ వృధా చేయదలుచుకోలేదు. అలాగని నేను కూడా నా వృధా చేయడం కాదు, నీకు కూడా ఒక అలాగే నా లైఫ్లో కూడా ఒక 6 to 8 మంత్స్ ఒక సినిమాతో ట్రావెల్ చేసే టైం వృధా చేయదలుచుకోలేదు. ఏదో ఒక సినిమా చేసేసి ఫాస్ట్గా వచ్చేద్దాం అన్న ఆలోచన నాలో లేదు. ఒక మంచి సినిమా దొరికినప్పుడే వద్దాం. ఇప్పుడు నాకేం అర్జెంట్ లేదు, నాకేం వయసు అయిపోలేదు. సో నాకు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ లేకపోతే నాకు నెక్స్ట్ సీన్ ఏం, ఈ సీన్ తర్వాత ఇది ఓకే అని అనిపిస్తే మాత్రం నేను ఆ కథ చేయదలుచుకోలేదు. అలాగే వెళ్ళిపోయి 15 కథలు అలాగే ఆ 15 అంటే నేను బికాస్ యువర్ ఫాదర్ బెల్లంకొండ సురేష్ గారు ఈజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్. అవునండి, చాలా ఎత్తుపల్లాలు కష్టసుఖాలు అన్ని చవి చూసిన మనిషి. 45 to 50 ఇయర్స్ నుంచి ఆయన ఇండస్ట్రీలో, ఆయన 5 to 6 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు నాకు తెలుసు. ఎందుకంటే మేమే ఆల్మోస్ట్ అప్పుడే 40 ఇయర్స్గా కలిపి ట్రావెల్ అవుతున్నాం ఇండస్ట్రీలో. సో ఆయనకి సాధక బాధకాలు అవన్నీ తెలుసు. ఒకవేళ మీ బ్రదర్కి సరిపోకపోతే నీకు సరిపోతుంది. ఆయనకి చాయిస్ ఉంది. ఇప్పుడు ఇంట్లో 2 హీరోలు ఉన్నారు కదా, ఆయనకి మనటి వరకు ఒకడే, ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఆయనకి చాయిస్ పెరిగింది. సో ఈ యాంగిల్లో తీసుకుంటే కనుక మనం ఇప్పుడు ప్రతి సినిమాలో నువ్వు గమనిస్తే ప్రతి సినిమాకి ఒక హీరో కూర్చున్నా, డైరెక్టర్ కూర్చున్నా, లేకపోతే అందరూ కలిపి కూర్చున్నా ఏం చెప్తున్నారు, మా సినిమా సూపర్ అండి, అసలు అదిరిపోయింది, మా డైరెక్టర్ అసలు మేము అనుకోలేదు అలా చేస్తాడని, అంత బ్రహ్మాండంగా చేశాడు సార్ అని ప్రతి ప్రెస్ మీట్లోనే చెప్తారు. అవును, బట్ అవి 1 or 2 చోట్ల నిజమవుతున్నాయి, వెరీ రేర్గా. తక్మావన్నీ కూడా దే ఆర్ గివింగ్ బ్యాడ్ లెసన్స్. ఇప్పుడు అలాగా మనం ఆలోచించుకుంటే అరే బెల్లంకొండ గణేష్ కూడా వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాడు రా, కొత్తగా ఏం చెప్పట్లేదు. అందుకే మేము మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ఓటీటీకి కూడా అమ్మలేదు. ఆయన సేఫ్ జోన్లోకి వెళ్దామని అనుకోలేదు ఎప్పుడు. ఈ సినిమా ముందుగానే ఓటీటీకి అమ్మేసి శాటిలైట్ ఇవన్నీ చేతులు దులిపేసుకొని ఏదో ఒక బలంగా రిలీజ్ చేద్దామని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ప్రొడ్యూసర్ గారు బాగా నమ్మి ఈ సినిమాని ఇప్పటివరకు ఓటీటీకే అమ్మలేదు. అసలు ఆయన సేఫ్ జోన్లో లేరు. ఈ సినిమా థియేటర్లో ఆడితేనే ఆయన సేఫ్ జోన్లోకి వెళ్తారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన ఈ సినిమా మీద. అదే, ఎంత రిస్క్ అంటే కాన్ఫిడెన్స్ ఉండబట్టి రిస్క్ తీసుకుంటున్నారు. అదే మీరు ట్రైలర్స్ వాటిలో రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా గర్వంగా నాంది మేకర్స్ నుంచి వస్తుంది సినిమా అని వేయడం అన్నది, అది ఆ లోగో ఒకటి ఈ సినిమాకి ప్లస్ అవుతుంది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ రేంజ్కి వెళ్తుందా నాందిలాగా? ఇది వెళ్తుందండి. నాంది కన్నా పెద్ద రేంజ్ వస్తుందా? అది ఇంకా దైవ నిర్ణయం, ప్రేక్షకుల నిర్ణయం. కానీ అది నేను ఒక సినిమాతో నా సినిమాని కంపేర్ చేయదలుచుకోలేదు. కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. సక్సెస్ రేంజ్ గురించి మాట్లాడితే, సినిమా సక్సెస్ రేంజ్ అనేది ఎవరూ గెస్ చేయలేరండి. నేను ఒక కొత్త వాడిని, సో ఆడియన్స్ థియేటర్కి వస్తారా రారా అనే టెన్షన్ నాలో అయితే ఉంది. కరోనా తర్వాత బేసిక్గా ఓవర్ ద టాప్ సినిమాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీరు అన్నట్టుగానే ఇందాక. ఎస్, అబౌవ్ ది లైఫ్. సో ఆ సినిమాల మధ్యలో మరి ఈ రియలిస్టిక్ కథని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్న భయం అయితే మా అందరికి కూడా ఉంది. కానీ సినిమా అవుట్పుట్ మేమందరం ఫస్ట్ బేసిక్గా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోయి సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో మేము సినిమా మీద అవుట్పుట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే దీన్ని ఏదో ఇప్పుడు లాస్ట్ మినిట్లో రేపు రిలీజ్ అనగా ఇవాళ ప్యాచ్ వర్క్ చేద్దాం ఇలాంటివన్నీ ఏం పెట్టుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రోడక్ట్ మన చేతిలో ఉందని తెలిసిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాం. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మొత్తం ప్రోడక్ట్ చేతిలో ఉన్నా కానీ బేసిక్గా మా ప్రొడ్యూసర్ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి ఈ సినిమా చూపించేశారు కూడా. వాళ్ళందరూ కాన్ఫిడెన్స్ తోటి ఈ సినిమా మేము చేస్తాము రిలీజ్ అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు మంచి ప్రైస్ ఇచ్చి ఆఫర్ చేయలేదా?
అది ఈయన అమ్ముతున్నారు మరి నాకు ఈయన అమ్మదలుచుకోలేదు అనుకుంటా అండి. ఓన్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ హెల్ప్ తీసుకుందాం అనుకున్నారు, కానీ థియేటర్స్ వీటి కోసం ఈయన ఓన్ రిలీజ్ చేద్దామని మాత్రం ఈయనకి గట్టిగా ఉంది. ఎందుకంటే ఈయన చాలా నమ్మారు ఈ సినిమా.